హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ స్పైసీ క్యాలీఫ్లవర్ క్యారెట్ కర్రీ అండి. ఈ రెసిపీ చేసేదానికి క్యాలీఫ్లవర్ నేను ఒక అరకిలో తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ పెట్టుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఒక బౌల్ వరకు తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రేవీ కోసము, ఒక చిన్న కప్పు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్స్ గసాలు, 15 కాజు, 15 వెల్లుల్లి రెబ్బలు, అల్లం 3 ఇంచీలు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా ఆనియన్స్ మనము బాగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ మనము క్యాలీఫ్లవర్ను వేడి నీళ్ళలో పెట్టాం కదండి, ఒక 5 మినిట్స్ పెట్టి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. క్యాలీఫ్లవరు క్యారెట్ను వేసుకునేసి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. తర్వాత టమాటా అనేది ఒక 4 తీసుకుని స్లైస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ వేయకుండా మనము పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ను వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కదా, మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ అనేది ఉండాలండి. మనం టమాటా ప్యూరీ వేసిన తర్వాత టమాటా పీసెస్ను కూడా వేసుకోవచ్చు, కానీ నేను టమాటా ప్యూరీలో ఈ క్యాలీఫ్లవరు ఈ క్యారెట్ అనేది ఈ టమాటా ప్యూరీలో కొంచెము బాయిల్ అయిందంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత పసుపు 1 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మనము ఆల్రెడీ గ్రేవీ కోసము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అంటే మనకు ఈ క్యాలీఫ్లవరు క్యారెట్ పీసెస్ అంతా కూడా మనకు బాయిల్ అయిపోతాయండి. ఇలాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకునేసి పేస్ట్ అనేది వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు ఇక్కడ కసూరి మేతి ఉన్నా లేదా కొత్తిమీర ఉన్నా కూడా ఇక్కడ మనము గార్నిష్ చేసుకోవచ్చండి. ఇవంతా బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పేస్ట్ వేసిన తర్వాత కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది ఉంటే మనకు ఇవి బాగా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసేసి మనము ఒకసారి బాగా కలుపుకునేసి గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మనము వేసుకోవాలండి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి గరిటతో బాగా కలుపుకునేసి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేయడమే. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదు కనుక నేను గార్నిష్ అనేది చేయలేదు. ఈ కర్రీ అనేది స్పైసీ క్యాలీఫ్లవర్ క్యారెట్ కర్రీ అనేది చపాతీలకు కానీ రైస్లకు కానీ బిర్యానీలకు కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్.